మాచర్ల 10వ అంగన్వాడీ కేంద్రంలో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్ టౌన్ యూత్ ప్రెసిడెంట్ తొరకిషోర్ వేముల దుర్గ హాజరయ్యారు. నెహ్రూ చిత్రపటానికి పూలమాలతో ధన్యవాదాలు అర్పించి విద్యార్థులకు చాక్లెట్లు పంపిణీ చేశారు. అనంతరం కిషోర్ మాట్లాడుతూ, దేవుడు ఇచ్చిన అమూల్యమైన వరం బాల్యం అన్నారు. ప్రతి ఒక్కరికి బాల్యం ఎంతో అమూల్యమైనదన్నారు. కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నలుగురులో మార్కులు తక్కువ వచ్చినా కూడా చిన్న చూడకుండా బాలల్ని ఎంకరేజ్ చేసి బాలల్లో నిరాశ నిస్పృహలు అనకుండా చూసుకుంటే బాలలు మంచి భవిష్యత్తులో ఉంటారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఉపాధ్యాయులు కూడా ఎటువంటి ఒత్తిడి లేస రాకుండా నలుగురులో మార్కులు తక్కువ వచ్చినా కూడా చిన్న చూడకుండా బాలల్ని ఎంకరేజ్ చేసి బాలల్లో నిరాశ నిస్పృహలు అనకుండా చూసుకుంటే బాలలు మంచి భవిష్యత్తులో ఉంటారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు బాలల దినోత్సవం నెహ్రూ గారి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర బీచ్ సంక్షేమ సంఘ కార్యాలయంలో నెహ్రూ గారి జన్మదినోత్సవాన్ని చక్కగా నిర్వహించాము. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క భారతీయుడు కూడా నెహ్రూ గారిని తప్పనిసరిగా జ్ఞాపకం చేసుకోవాలి. ఆ రోజున బానిస శృంఖలాలతో